వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రోజా ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ విధానాలపై ప్రశ్నిస్తూ తరచూ వార్తలో నిలుస్తుంటారు. టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులకు రోజాకు మధ్య ఎప్పుడూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంటుంది. అసెంబ్లీలో సైతం రోజా టీడీపీ సర్కార్పై ఎదురుదాడి చేస్తూ ఏడాది పాటు సస్పెన్స్ కు గురైన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో కూడా ఆమెకు టీడీపీ నాయకులకు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో రాజకీయంగా రోజాను ఢీకొట్టేందుకుగాను ప్రముఖ సినీ నటి వాణి విశ్వనాథ్ ను రంగంలోకి దింపేందుకు టీడీపీ సిద్ధమైంది. కొన్ని రోజుల క్రితం కొంతమంది టీడీపీ నేతలు వాణి విశ్వనాథ్ పార్టీలోకి రావాలని ఆహ్వానించగా అందుకు ఆమె అంగీకరించినట్లు వార్తలు వచ్చాయి. ఇటీవల ఈ వార్తలపై వాణి విశ్వనాథ్ ఓ తెలుగు వార్తా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు. తనను టీడీపీ నేతలు కలవడం వాస్తవమేనని, రాజకీయాల్లోకి వస్తానని వారికి చెప్పిన మాట కూడా నిజమేనని ఆమె అన్నారు. ఆమె తాను రాజకీయాల్లోకి రావాల్సి వస్తే అది తెలుగుదేశం పార్టీలోనే చేరతారని చెప్పినట్లు ఆమె తెలిపారు. ఇక రోజాని ఎదుర్కొనేందుకు మిమ్మల్ని టీడీపీ వారు ఆహ్వానించారన్నది నిజమేనా అని ప్రశ్నించగా ఆమె దాన్ని ఖండించారు. రోజా కోసమే టీడీపీలో చేరుతున్నాననేది అవాస్తవమని, తనకు నారా చంద్రబాబు నాయుడు పరిపాలనా విధానంపై ఎంతో నమ్మకమని, అందుకే రాజకీయాల్లోకి వస్తే ఆయన నాయకత్వంలోనే పనిచేయాలని అనుకుంటున్నట్లు వాణి విశ్వనాథ్ చెప్పుకొచ్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.